మన కంటికి కనిపించేవి మాత్రమే నిజాలు సత్యాలు కావు. మనిషికి తెలియని రహస్యాలు సృష్టిలో ఇప్పటికీ ఎన్నో ఉన్నాయి. మన దేశంలో కూడా అలాంటి ఎన్నో ప్రత్యేకమైన ప్రదేశాలు ఉన్నాయి. అక్కడి పరిస్థితులు ఆచార వ్యవహారాలు భిన్నంగా అనిపిస్తుంటాయి. జార్ఖండ్ లో కూడా ఓ చెరువు ఉంది. పురాతన కాలం నుంచి ఉన్న ఆ చెరువులో ఒక పెద్ద నాగుపాము నివసిస్తుందట. అది మహిమాన్వితమైన సర్పమని కోరిన కోరికలను తీర్చుతుందని స్థానికులు విశ్వసిస్తున్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని నామ్కోమ్లో మారాసిలి పర్వతం ఉంది. ఆ పర్వతంపై ఒక చిన్న చెరువు ఉంది. దాని పక్కనే నాగదేవత ఆలయం కూడా ఉంటుంది. వీటి గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. పురాతన కాలం నుంచి ఈ చెరువు ఇక్కడే ఉందని చెరువు పక్కనే ఉన్న ఆలయ పూజారి శంభు తెలిపారు. దీనిని ఎవరు ఎప్పుడు తవ్వారో ఎవ్వరికీ తెలియదు. అయితే ఆ చెరువులో కోరికలు తీర్చే సర్పం నివసిస్తుందని చెబుతారు. నాగదేవత ప్రత్యేక ఆశీర్వాదాలు కలిగి ఉన్న వ్యక్తులకు మాత్రమే అది అప్పుడప్పుడు దర్శనమిస్తుందని స్థానికులు నమ్ముతారు. చెరువులో కోరికలను తీర్చే సర్పంతో పాటు ఒక రహస్య సొరంగం కూడా ఉందట. ఇది నేరుగా నాగదేవత ఆలయంలోకి వెళ్తుంది. ఇప్పుడున్న చెరువు చాలా లోతుగా ఉంటుంది. సాధారణంగా ఈతరాని వారు చెరువులోకి దిగితే చనిపోతారు. కానీ ఇక్కడ అలా జరగదు. ప్రమాదవశత్తు చెరువులో ఎవరైనా పడిపోతే వారు ఒక చివర నుంచి మరొక చివరకు సులభంగా చేరుకుంటారు. ఇలా ఎలా సాధ్యమో అంతుచిక్కడం లేదట. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చెరువులో ఆ మహిమాన్వితమైన సర్పంతో పాటు అనేక ఇతర పాములు కూడా నివసిస్తాయట. అయినప్పటికీ అక్కడి ప్రజలు మాత్రం భయపడరు. ఈ చెరువులోనే స్నానం ఆచరించి పక్కనే ఉన్న ఆలయంలోకి ప్రవేశిస్తారు. ప్రతిరోజు ఎంతో మంది భక్తులు ప్రార్థనలు చేయడానికి ఇక్కడికి వస్తుంటారు. కానీ ఇప్పటి వరకు ఏ పాము ఎవరికీ హాని చేయలేదు. ఎవరైతే నిజమైన హృదయంతో పూర్తి భక్తితో ఇక్కడ ధ్యానం చేస్తారో వారి కోరికలు ఖచ్చితంగా తీరుతాయని ఆలయ పూజారి శంభు చెప్పారు. ఒక మహిళను ఆమె భర్త ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. ఆమె ఏడ్చుకుంటూ నా దగ్గరకు వచ్చింది. ఈ కొండపై కూర్చొని నాగదేవతను పూజించాలని చెప్పాను. ఆ తర్వాత ఆమె భర్త స్వయంగా వచ్చి తన భార్యను గౌరవంగా ఇంటికి తీసుకువెళ్లాడు. ఇప్పుడు వారిద్దరూ చాలా సంతోషంగా జీవిస్తున్నారు. నేటికి ఆ మహిళ తరచుగా ఇక్కడ పూజలు చేస్తుంటుంది అని ఆయన పేర్కొన్నారు. చూసారు కదండి, ఇక్కడ మనకు నాగుపాము కనిపిస్తే కొట్టి చంపేస్తాం. కానీ ఇలా హాని చేయని పాములను ఎప్పుడైనా చూసారా? మీకు కూడా ఇలాంటి ప్రత్యేకమైన విషయాలు తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 భక్తి.